కొలసిలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము నాలుగవ వచనమును చదువుకుందాం మనకు ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును కూడా ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు మరలా చదువుతున్నా మనకు ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయన ప్రత్యక్షతలో మనం కూడా మీరును ఆయనతో కూడా మహిమ ఎందు ఆమేన్ దేవుడి మాటలను దీవించును కాక అలా అమెన్ తీర్తుగ్రాసన పత్రిక రెండవ అధ్యాయము ఇదిలానే ఉంచి అపోసుడైన పాలుగారు తీర్తుగ్రాసన పత్రిక రెండవ అధ్యాయము పదమూడవ వచనము చదువుదాం యాక్చువల్గా పదకొండవ వచనంలో చదువుతాం మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఏలే అనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడనైన ఏసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు ఈ లోకములో స్వస్థబుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకచుండ బ్రతుక బ్రతుకచుండవనని మనకు బోధించుచున్నది దేవుడు ఈ వాక్యాన్ని కూడా గాక నెక్స్ట్ మనము ఇంకొక లేఖనాన్ని చూద్దాం ఐ వాంట్ టు షో సంథింగ్ నేను ఇంకా కొన్ని లేఖనాలు కూడా ముందు ముందు చదువుతాను ఇప్పుడు మాత్రం ఇంకొక లేఖనాన్ని చదుదాం పశుత గ్రంథంలో నుండి అదే మనకు బాగా తెలిసిన లేఖనము మన కాలంలో నెరవేరుపు జరిగిన లేఖనము ప్రకటన పదో అధ్యాయము ద మెసేజ్ ఆఫ్ ది ఆవా ఈ గడే వర్తమానము ఏడు ఉరుముల యొక్క వర్తమానము ఏడు ఉరుములు యొక్క వర్తమానం ప్రకటన గ్రంథము పదో అధ్యాయము ఒకటి వచ్చిన బలిష్డైన వేరొక దూత పరలోకమును దిగొచ్చుట చూచి తిని ఆయన మేఘము ధరించుకొని ఉండేను ఆయన శిరస్సు మీద వర్షపు ధనస్సు ఆయన ముఖము సూర్యబింబము వలెను ఆయన పాదములు అగ్ని స్తంభము వలెనూ ఉండెను ఆయన చేతిలో విప్పబడిన ఒక చిన్న పుస్తకం ఉండెను ఆయన తన కుడి పాదం సముద్రము మీదను ఎడమ పాదము భూమి మీదను మోపి సింహము గర్జించినట్లు మోపిన తర్వాతనే సింహముగా గర్జించాడు ఆయన సింహము గర్జించినప్పుడు గొప్ప శబ్దముతో ఆర్పాటించెను ఆయన ఆర్పాటించినప్పుడు ఏడు ఉరుములు వాటి వాటి శబ్దములు పలికెను ఆ ఏడు ఉరుములు పలికినప్పుడు నేను రాయబోచుండగా ఏడు ఉరుములు పలికిన సంగతులకు ముద్ర వేయము వాటిని రాయవద్దని పరలోకముడు ఒక స్వరం పలుకుట వింటిని మన సముద్రం మీదను భూమి మీద నిల్చుండగా నేను చూసిన ఆ దూత తన కుడి చెయ్యి ఆకాశం తట్టు ఎత్తి పరలోకమును అందులో ఉన్న వాటిని భూమిని అందులో ఉన్న వాటిని సముద్రమును అందులో ఉన్న వాటిని సృష్టించి యుగ యుగములు జీవించుచున్న వాని తోడు ఒట్టు పెట్టుకొని ఇక ఆలస్యం ఉండదు కానీ ఏడవ దూత పలుకు దినములలో అతడు బూర ఊదబోచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమగునని చెప్పాను ప్రే ప్రార్థించుకుందాం మహోన్నతుడా సర్వనతుడా సర్వశక్తి నీకు వందనాలు తండ్రి నీవే ప్రభువా నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడు మాతో నువ్వు మరొక్కసారి నీ పరిశుద్ధ ఆత్మ ద్వారా నీ వాక్యమును తెరిచి మాకు అర్థమవునట్లుగా మాట్లాడు నీవు ప్రత్యక్షమైనప్పుడు ఏం జరుగుతుంది నీ రాకడలో ఏం జరుగుతుంది అది మాకు అర్థమవును కాక అది స్పష్టంగా మాకు అర్థమవును కాక ప్రభువా నీవే ఈ బైబిల్లోని ప్రవచనములను మా కాలంలో ఏవి నెరవేర్పు చేశావు ఇంకేమి నెరవేర్పు చేయబోతున్నావో అర్థమయ్యేటట్టుగా చేయదేవా నీ పరిశుద్ధ ఆత్మ మాత్రమే వాక్యాన్ని బయలుపరచువాడు నీ పరిశుద్ధ ఆత్మ మాత్రమే ఈ బైబుల్లో ఉన్న ఈ పదాలను ఈ అక్షరాలను తీసుకొని వాటిని ఆత్మ చేత మా హృదయంలో తెరవగలడు ఖచ్చితంగా అదే కార్యం ఇప్పుడు జరగాలని ప్రార్థిస్తున్నా నువ్వు ఖచ్చితంగా నీ వాక్యం మాకు తెరవమని మాతో మాట్లాడమని యేసుక్రీస్తు వచ్చి నాము కూర్చోను ఒక నిమిషం ఐ వన్ టు టేక్ ఎ ఫ్యూ మినిట్స్ కొన్ని విషయాలు నేను మీతో మాట్లాడాలని ఆశిస్తున్నాను అండ్ ఐ బిల్విట్ నేను నమ్ముతున్నాను పరిశుద్ధాత్మ మీకు ఖచ్చితంగా ఈ విషయాలన్నీ మాట్లాడతాడని నమ్ముతున్నాను నేను ప్రకటన పదో అధ్యాయంలో మనం ఏం చూస్తున్నామంటే బలిష్ఠుడైన వేరొక దూతగా క్రీస్తు మేఘము ధరించుకొని శిరస్సు మీద వర్షపు బుద్ధనస్సును కలుగుండి ఆయన దిగొచ్చుట మనం చూస్తున్నాం రైట్ దిస్ ఈస్ ద కమింగ్ ఆఫ్ ద లాడ్ ఇది ప్రభోక రాకడా ఇది ప్రభోక రాకడా చెప్తా నేను ప్రవక్త చెప్పాడు ఎందుకంటే ప్రవక్త ఏమన్నాడో మీకు తెలుసు కదా ఈ రాకడా సమయంలో ఏది ప్రకటన పదోద్యయం గురించి మాట్లాడుతూ ఈ రాకడ సమయములో క్రీస్తు దిగి వస్తున్న ఈ రాకడ సమయంలో ఏడవ దూత భూమిపైన ఉండునని మీరు గుర్తుంచుకొనవలెను అన్నాడు ఆయన ప్రకటన పదిని గురించి మాట్లాడుతూ ప్రవక్త ఇది రాకడా అన్నాడు ఆయన ఏమన్నాడు మరి ఇక్కడ మనం ప్రకటన పది చదివినా కూడా అది రాకడలాగానే కనబడుతున్నది ఎందుకంటే ఆయన పరలోకము నుండి దిగి వస్తున్నాడు ఆయన మరి ప్రకటన పదికూర్చి ప్రవక్త మాట్లాడుతూ క్రీస్తు యొక్క రూపురేఖలు ఏంటిది మేఘమును ధరించుకొని ఉన్నాడు కరెక్టేనా ఆయన శిరస్సు మీద వర్షబ్ధనస్సు ఉన్నది ఆయన ముఖం సూర్యబింబం వలె ఉన్నది ఆయన పాదములు అగ్నిశమం వలె ఉన్నాయి కరెక్టేనా రూపురేఖలు అవనా సరే ఇప్పుడు ఓన్లీ శిరస్సే వస్తే పాదాల సంగతి ఏంటి డ్యూ అండర్స్టాండ్ ద క్వశ్చన్ ప్రశ్న మీకు అర్థమైందా మరి ఆయన పాదములు అగ్నిస్తంభం ఉన్నది అన్నాడుగా మీకు అర్థమైందా సుక్రీస్తు ఏ సుక్రీస్తు రాకడా ఇప్పుడు ఆయన శిరస్సుగా మాత్రమే రాలేదు ఆయన భర్త అంటే శిరస్సు ఉట్టి శిరస్సు మాత్రమే రాలేదు ఆయన శరీరం కూడా వచ్చింది కానీ అది ఏ శరీరం అంటే అది మహిమ శరీరం కాదు మరి అది ఏ శరీరం అది అది థియోఫనీ శరీరం ఇప్పుడు చాలా జాగ్రత్తగా వినండి నేను చెప్పేది యేసుక్రీస్తు మరలా థియోఫనులో ప్రత్యక్షమయ్యాడా అవును కానీ ఆయన ఆల్రెడీ మహిమ శరీరంగా మారాడుగా మొదటి రాకల్లో వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ గ్లోరిఫైడ్ బాడీ మహిమా శరీరం యొక్క సిద్ధాంతం అంటే మహిమా శరీరం ఎలా తయారవుతుంది సింపుల్ మర్తమైన శరీరాన్ని అమర్త్యతో వచ్చి ధరించుకున్నప్పుడు రైట్ యేసుక్రీస్తు వచ్చినప్పుడు మొదటి రాకుల్లో మర్తమైన శరీరంలో వచ్చాడు కరెక్టేనా మర్తమైన శరీరము క్షయమైన శరీరము కానీ ఆయన చనిపోయిన తర్వాత మర్తమైన శరీరాన్ని అక్షయమైన శరీరాన్ని ఆయన శరీరాన్ని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టారు సమాధిలో పెట్టారు కరెక్టేనా అరుమితపు యోసేపు వెళ్ళి యేసుక్రీస్తు ఒక రహస్య శిష్యుడు ఆయన వెళ్ళి పిల్లతో అడిగాడు ఆ దేహం నాకేమని మరి అరమిత యోసేపు ఏం చేశాడు తన కోసము తొలపించుకున్న రాతి సమాధిలో ఏసు దేహాన్ని పెట్టాడు సో మర్తమైన శరీరం ఎక్కడుంది ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించిన మర్తమైన శరీరం కన్యక మరియ గర్భములో మాట చేత సృజించబడిన మర్తమైన శరీరం కరెక్టే కదా అండి కన్యక మరియ గర్భంలో ఎలా సృజించబడింది అది స్త్రీ పురుషుల కలయిక ద్వారానా ఆదిపాపం ద్వారానా ఆయన ఆదిపాపం ద్వారా రాలేదైనా ఆయన ఎందుకు కడపటి అని పిలువబడుతున్నాడు మొదటి ఆదాము ఎలా వచ్చాడో అలా వచ్చాడు ఆయన మొదటి ఆదాము పలకబడిన మాట ద్వారా వచ్చాడు కడపటి ఆదాము కూడా పలకబడిన మాట ద్వారానే వచ్చాడు అమనంటారా అర్థమైన చెప్పండి సో ఇప్పుడు మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు ఆ శరీరం ఏదైతే ఉందో ఆ ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించిన శరీరం దేవుడే రక్త మాంసములుగా ఉన్న శరీరం దేవుడే తన కోసము తయారు చేసుకున్న గుడారం నివాస స్థలం గుడారం క్షేమణ శరీరం రక్త మాంసముల శరీరం మర్తమైన శరీరం అది సిలవలో మరణించినప్పుడు అది ఎక్కడికి తీసుకోపోబడింది అంటే సమాధిలోనికి తీసుకోపోబడింది కరెక్టేనా కానీ ఏసు ప్రాణాత్మలు ఆ శరీరాన్ని విడిచిపెట్టింది విడిచిపెట్టినాయి కదా విడిచిపెట్టి ఎందులోకి వెళ్ళినాయి అంటే థియోఫనీలోకి వెళ్ళినాయి వినబడతలేదు నాకు థియోఫనీ ఇంతకు యేసుకు థియోఫనీ అదే అక్షయ శరీరం అమర్థమైన శరీరం ముందే ఉందా ఆయన రక్త మాంస శరీరంలోనికి రాకమునుపు ఆయన థియోఫనిలో ఉన్నాడు ఆయన ఎందుకంటే ఆదిగంట మొక్కడో అధ్యాయాన్ని ప్రవక్త వివరిస్తూ దేవుడు ఆత్మస్వరూపిగా ఉన్నాడు అంటే ఏ రూపము లేనివాడై ఉన్నాడు కానీ ఆయన మొట్టమొదటిగా సృజించింది దేనిని అంటే ఒక రూపాన్ని తన రూపాన్ని తన పోలికను సృజించాడు దేవుడు ఒక పోలికలోనికి ఒక రూపంలోనికి వచ్చాడు ఆ పోలికలోనికి రూపంలోకి రావడమే లోగాస్ అయి ఉన్నది ఏంటిదేంటిది లోగాస్ లోగాసే వాక్యము లోగాసే వాక్య శరీరము ఓడ్ బాడీ లోగాసే థియోఫనీ లోగాసే వెలుగు లోగాసే వెలుగై ఉన్నది లైట్ వింటున్నారా ఎందుకంటే దేవుడు ఫస్ట్ వెలుగును సూచించాడు ఎవరిని తర్వాత సూర్యచంద్రుడు సూచించాడు న్యాచురల్ లైట్ ప్రకృతి సంబంధమైన వెలుగు ముందు ఏ వెలుగు వచ్చింది పలకబడిన మాట వెలుగు ముందు ఏ వెలుగు వచ్చింది పలకబడిన మాట వెలుగు ఆ వెలుగెవరు ఏసుక్రీస్తై ఉన్నాడు నేనే లోకమునకు వెలుగై ఉన్నా పలకబడిన మాట ద్వారా లోగాస్గా వాక్యముగా వింటున్నారా వచ్చినవాడు ఏ రూపం లేని దేవుడు ఇప్పుడు ఒక రూపంలోనికి వచ్చాడు ఏ పోలికలో లేని దేవుడు అదృశ్య రూపము అదృశ్య పోలిక ఆయనకే రూపం లేదు ఆత్మగా ఉన్నప్పుడు ఏ పోలిక లేదు ఆయనకౌనా అదృశ్య స్వరూపిగా ఉన్నాడు ఆయన అంటే ఏ దృశ్య ఆయన ఆయన స్వరూపంలో కనబడని వాడు ఆయన కానీ ఆయన స్వరూపి అయ్యాడు ఆయన ఆయన స్వరూపిగా మారడమే లోగాస్ థియోఫనీ హల వాక్య శరీరము అదే అక్షయ శరీరం అమర్త శరీరం సో అమర్త శరీరంలో నుండి ఆయన ఎక్కడికి వచ్చాడు ఆయన రక్త మాంసముల శరీరం ఆత్మ నుండి వాక్యముగా థియోఫనీగా వాక్య శరీరముగా వెలుగుగా లోగాస్గా ఇవన్నీ ఒకటే పేర్లు లోగాస్ అన్నా వెలుగన్నా వాక్యం వాక్య శరీరం అన్న థియోఫనీ అన్నా అక్షయ శరీరం అన్న అమర్త శరీరం అన్నా ఇదంతా ఒకదానికే పేరు దేవుడు తనను తాను రూపంలోకి తెచ్చుకోవడం దేవుడు తనను తాను ఏ రూపం లేని దేవుడు ఆత్మరూపిగా ఉన్న ఆయన ఏ రూపం లేని దేవుడు ఆత్మగా ఉన్న ఆయన ఏ రూపం లేని దేవుడు ఇప్పుడు ఒక శరీరంలోనికి తనను తాను రూపంలోనికి తెచ్చుకున్నాడు ఆయన ఎందుకంటే ఆదామును సృజించాలంటే ముందు ఆయన రూపంలోనికి రావాలి ఎందుకంటే ఆదాము దేవుని స్వరూపములో దేవుని పోలికలో సూచించబడుతున్నాడు అలలూయా ఆమెనంటారా సో ఇప్పుడు మనం గమనించాల్సింది ఏంటంటే దేవుడు ఇప్పుడు ఒక ఒక శరీరంలోనికి వచ్చాడు అలలూయా అదే అయి ఉన్నది థియోఫని నుండి ఆయన ఏమయ్యాడు అక్షయ శరీరం నుండి క్షయ శరీరంలోకి వచ్చాడు అక్షయ శరీరం నుండి రక్త మాంసముల శరీరానికి వచ్చాడు అవునా అమర్త శరీరము నుండి మర్త్యమైన శరీరంలోకి వచ్చాడు అది కూడా ఎలా వచ్చాడు ఆదిపాపం ద్వారా కాదు ఎందుకంటే మన అందరం పాపం ద్వారా వచ్చిన మనం కానీ ఆయన ఆదిపాపం ద్వారా రాలేదు ఆయన మరి ఎలా వచ్చాడు ఆయన మొదటి ఆదాము ఎలాగైతే పలకబడిన మాట ద్వారా వచ్చాడో ఆయన కూడా అలానే పలకబడిన మాట ద్వారా ఇదిగో ఈ కన్యక మరియ గర్భములో రక్త మాంసములు సృజించబడి అలలుయ్యా ఆ పలకబడిన మాట ద్వారా రక్త మాంసములు సృజించబడి ఆ వచ్చాడు ఆయన ఆత్మ ఏ రూపము లేనివాడు తర్వాత థియోఫనీ ఒక రూపంలోనికి పోలికలోనికి వచ్చినవాడు అదే అక్షయ శరీరం అమర్త శరీరం అదే వాక్య శరీరం అదే థియోఫనీ అదే లోగాస్ అదే ఆది అందున వాక్యం వింటున్నారా ఇప్పుడు ఆ వాక్యమే ఆ శరీరమే రక్తమాంస శరీరంగా మారింది అని ఇప్పుడు రక్తమాంస శరీరంలోకి వచ్చారు ఇప్పుడు ఆయన ఓకేనా ఇప్పుడు రక్తమాంస శరీరంలో ముప్పై మూడున్నర సంవత్సరాలు బ్రతికాడు తర్వాత ఆయన శిలోలో మరణించాడు ఓయ్ ఆ తర్వాత ఆయన మళ్ళీ థియోఫర్లోనికి మళ్ళీ శరీరంలోనికి వెళ్ళాడు అమృత శరీరంలోనికి వెళ్ళాడు వెళ్ళాడా వెళ్ళి మూడు రోజులు ఆయన భూమి యొక్క క్రింది భాగాలలో స్వార్థ ప్రకటించాడా నశించిపోయిన ఆత్మలకు స్వార్థ ప్రకటించాడా వినపడత నశించిపోయిన ఆత్మలకు స్వార్థ ప్రకటించాడు దెన్ ఆఫ్టర్ ఆ తర్వాత ఆమెనంటారా ఆయన మూడవ రోజున ఆదివారం తెల్లవారుజామున క్షయమైన శరీరాన్ని లేపాడు ఆయన ఎలా లేపాడు ఆయన ఈ అక్షయ శరీరం వెళ్ళి ఆ క్షయమైన శరీరం పైన ధరించుకున్నప్పుడు ఈ అమర్త శరీరం వెళ్ళి ఆ మర్త శరీరం పైన ధరించుకున్నప్పుడు అప్పుడు అది ఏమైందంటే మహిమ శరీరముగా మారినది గ్లోరిఫైడ్ బాడీ మహిమ శరీరము ఆదాముకి దేవుడు మహిమ శరీరాన్ని ఇవ్వలేదని మనం చాలాసార్లు విన్నాం ఆదామికి దేవుడు క్షేమైన శరీరమే ఇచ్చాడు ఎందుకంటే హూ ఇస్ దిస్ మిలక సిదక్ ఈ మిలక సిదక్ ఎవరు అనే వర్తమానంలో ప్రవక్తమని చెప్పాడు ఆదాము ఆ థియోఫరుని దాటుకొని వచ్చాడు అన్నాడు ఆయన ఆదాము వలె మనము కూడా ఆ థియోఫర్ని దాటుకొని వచ్చామని చెప్పాడు ఆయన కానీ అదే యేసుక్రీస్తుయోఫని దాటుకొని రాలేదు ముందు ఆత్మగా ఉన్నాడు ఆత్మ నుండి ఆయన థియోఫనిగా మారాడు థియోఫని నుండి అంటే లోగాసు నుండి ఆయన అప్పుడు రక్తమాంస శరీరంలోనికి వచ్చాడు ఇప్పుడు రక్తమాంస శరీరంలో నుండి ఆయన ఏమయ్యాడంటే మరలా థియోఫన్కి వెళ్ళాడు థియోఫన్లో ఉండి ఆయన మూడున్నర సంవత్సరం ఆయన మూడు రోజులు ఆయన భూమి యొక్క క్రింది భాగాలలోనికి వెళ్ళి ఆయన సువార్త ప్రకటించాడు ఆయన సాక్షార్థముగా రైట్ సాక్షార్థముగా నశించిపోయిన ఆత్మలకు సువార్త ప్రకటించాడు అమేర్ ఆ తర్వాత మూడో రోజు ఆయన తిరిగి లేస్తున్నప్పుడు ఇప్పుడు ఈ క్షేమైన శరీరమును అక్షయ శరీరముతో కలిపినప్పుడు అది మహిమా శరీరముగా మారినది మహిమా శరీరముగా మారిన ఆయన థియోఫని తినలేదు త్రాగలేదు కానీ మహిమా శరీరంగా ఆయన మారాడు కాబట్టి ఆయన తిన్నాడు త్రాగాడు ఆయన పునర్ధానుడై లేచాక పిల్లలు మీ దగ్గర తినడానికి ఏమైనా ఉన్నదా అని అడిగాడు ఆయన 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 చేపను తిని చూపించాడు ఆయన రొట్టెను చేపను తిని చూపించాడు చూపించాడా లేదా ఇస్ ఇట్ రైట్ ఆ మహిమ శరీరంలో అవునంటారా మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఆ మహిమ శరీరంలోనే ఆయన మేఘారుడే వెళ్ళిపోయాడు ఆయన మేఘము ధరించుకొని వెళ్ళిపోయాడు ఆ మేఘం ఎవరో మనకు తెలుసు పౌలు గారు ఆల్రెడీ క్లాస్ రాస్తున్న పత్రిక పదకొండో అధ్యాయంలో ఆ స ఆ పాత నిబంధనలోని సాక్షి సమూహపు మేఘం గురించి ప్రసంగించాడు ఆయన వాళ్ళందరూ ఒక మేఘం వలే ఉన్నారని పన్నెండోదయం మచంలో చెప్పాడా ఇంత గొప్ప సాక్షి సమూహపు మేఘము ఎవరు పదకొండో అధ్యాయంలో ఉన్న ఆ పాత నిబంధనలో ఉన్న పరిశుద్ధులందరూ ఇప్పుడు సాక్షి సమ మేఘముగా ఎందుకంటే ఆయనతో పాటు వాళ్ళు కూడా పునరుద్ధారణ లేచారు కదా నిలబడతలేదు నాకు వాళ్ళు కూడా పునరుద్ధానంలో లేచారు కదా ఎసుకెస్ లేస్తున్నప్పుడు పాత నిపుణులు పరిశుద్ధులు కూడా లేచారు కదా పునరుద్ధానంలో లేచారు కదా వాళ్ళు కూడా వాళ్ళు కూడా అనేకులకు అగ్గుబడ్డారని పౌలు గారు రాశాడు కదా హాడలుయా ఆ తర్వాత ఆయనతో పాటు వాళ్ళు ఒక మేఘముగా వెళ్ళిపోయారు ఆయన దట్ ఈస్ ఫస్ట్ కమింగ్ ఇందులో ఏమైనా తప్పులు ఉన్నాయా ప్రవక్త చెప్పింది ఇదేనా మొదట అక్కడ వచ్చి ప్రవక్త చెప్పింది ఇదేనా ముందు దేవుడు ఆత్మగా ఉన్నాడు ఆత్మ నుండి ఆయన వాక్యం అయ్యాడు లోగాస్ అయ్యాడు థియోఫన్ అయ్యాడు అక్ష శరీరం అమర్త శరీరం ఓకే లొగాస్ అక్కడ నుండి ఆయన ఎందులోకి వచ్చాడు రక్తమాంసరంలోకి వచ్చాడు అందుకే యేసుకు అన్నీ తెలుసు అని చెప్పాడు ప్రవక్త ఆయన థియోఫన్ నుండి వచ్చాడు కాబట్టి అన్నీ తెలుసు మనం థియోఫన్ నుండి రాలేదు కాబట్టి మనకు అన్నీ తెలియదు అన్నాడు ఆయన ఆమెన్ అంటారా మనం ఆదాం వల్లే థియోఫన్ దాటుకొని వచ్చామన్నాడు నెక్స్ట్ ఆయన చనిపోయినప్పుడు ఆయన ఆయన పార్థివ దేహము ఆయన క్షేమైన శరీరము రక్తమాంసేదము సమాధిలో పెట్టబడింది రాతి సమాధిలో కానీ ఆయన ఆత్మస్వరూపిగా ఆయన భూమి ఒక క్రింది పోయాడు అన్నాడు అదే ఆయన థియోఫనులో వెళ్ళాడు ఆయన ఆమెన్ అంటారా రక్తమాంసంలోకి రాక మునుపున్న థియోఫనులోనికి ఆయన మళ్ళీ తిరిగి వెళ్ళాడు అలలోయ వెళ్ళి ఏం చేశాడు ఆయన వెళ్ళి నశించిపోయిన ఆత్మలకు స్వార్థ చెప్పాడు ఆ తర్వాత ఆయన పునర్ధానుడే లేస్తున్నప్పుడు ఆయన మట్టి శరీరాన్ని కూడా లేపాడు ఆయన ఎలా లేపాడంటే మహిమాశ్చరంగా లేపబడ్డది ఎలా 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 శరీరం అయింది అంటే అక్షయమైన శరీరం వచ్చి ఈ క్షయమైన శరీరం పైన ధరించుకున్నప్పుడు ఆ అమర్తమైన శరీరం వచ్చి ఈ మర్తమైన శరీరం పైన ధరించుకున్నప్పుడు అప్పుడు అది మహిమా శరీరం అయింది మరి ఆ మహిమాశరంగానే ఆయన నలభై రోజులు కనబడ్డాడు అనేకులకు రైట్ ఆ మహిమాక్షరంలోనే ఆయన ఎత్తబడ్డాడు ఆయనతో పాటు పాత నిబంధనలో ఉన్న పరిశుద్ధులు కూడా ఒక మహిమ మేఘము వలె ఆయనను ఆవరించుకొని వెళ్ళిపోయారు వాళ్ళంతా అదేనా మొదటిరా అక్కడ అర్థమైన రామని చెప్పండి మరి వాడే పొడి సెకండ్ కమింగ్ ఇప్పుడు రోడ్ రోడ్ సంగతి ఏంది ఫస్ట్ మొదటి రాకడ మీకు అర్థమవుతుంది రెండవ రాకడ కూడా అర్థమవుతుంది దేవుడు ఆత్మరూపిగా ఉన్నాడు మళ్ళీ ఉన్నాడా పెద్ద కోసం పండుగ రోజున ఆత్మరూపిగా కనబడ్డా ఇంచుమించు నూట ఇరవై మందిలోనికి ఆయన పరిశుద్ధ ఆత్మగా కుమరించుకున్నాడా అగ్ని స్తంభం అక్కడ ముక్కలై ఒక్కొక్కలో రాలినదా నేను ఇప్పుడు ఆత్మరూపిగా ఆయన ఏడు దీపస్తంభముల మధ్యలో సంచరిస్తా ఉన్నాడు ఆయన ఆమె అందుకే ప్రతి కాలంలోనున్న పరిశుద్ధ ఆత్మ ప్రవర్త చెప్పాడు ఏడు సంఘకాల ప్రతి కాలములో ఉన్న పరిశుద్ధ ఆత్మ అంతేకాదు ఈ ఏడు సంఘకాలలో ఆయన తాను ఆత్మరూపిగా ప్రత్యక్షపరుచుకున్నాడు ఆయన ఏం చేశాడు ఆత్మస్వరూపిగా ప్రత్యక్షపరుచుకున్నాడు ఆయన ఆమె తర్వాత ఆత్మరూపిగా ఉన్న ఆయన ఇప్పుడు ఆయన రెండవ రాకడలో ప్రకటన పదిలో వస్తున్నాడు ఆయన ఇప్పుడు ఎలా వస్తున్నాడు మేఘమును ధరించుకొని ఆయన వస్త్రము మేఘమై ఉన్నది ఎందుకు ఆ పోస్టుల కార్యము ఒకటవ అధ్యాయములో ఆయన ఆరోహణమై వెళ్ళిపోతున్నప్పుడు అక్కడ శిష్యులందరూ నిలబడి ఉన్నారు అక్కడ కరెక్టేనా శిష్యులందరూ అక్కడ నిలబడి ఉండగా ఆయన ఒక మేఘము ధరించుకొని వెళ్ళిపోయినప్పుడు మేఘారుడైన వెళ్ళిపోయినప్పుడు ఆ వాళ్ళు చూస్తుండగానే ఆ మేఘములలో నుండి ఆయన అదృశ్యమై వెళ్ళిపోయాడు న్యాచురల్ క్లౌడ్స్ ప్రకృతి సంబంధమైన మేఘాలలో నుండి మేఘారుడైన క్రీస్తు వెళ్ళిపోయాడు చూస్తుండగానే అదృశ్యమైపోయాడు అప్పుడు ఇద్దరు మనుషులు అక్కడ ప్రత్యక్షమై గల్లీయ మనుషులారా మీరెందుకు ఆకాశం వైపు తేరి చూస్తున్నారు ఇప్పుడు ఆయన మీ యొద్ద నుండి ఏ రీతిగా కొనిపోబడ్డాడో ఆ రీతిగానే ఆయన మరలా తిరిగి వచ్చును రెండవ రాకడ నేనా మొదటి రాకడ ఎలా వెళ్ళిపోయాడో రెండవ రాకడా అలా వస్తాడు మొదటి రాకుడు ఆయన మేఘం ధరించుకొని పోయాడు మహిమా మేఘాన్ని మహిమ శరీరముల మేఘాన్ని ధరించుకొని వెళ్ళిపోయాడు ఇప్పుడు రెండవ రాకుల్లో ఆయన మరలా మేఘం ధరించుకొనే రావాలి సో ఫస్ట్ ఆయన వచ్చే ముందు ఆయన ఆత్మరూపిగా ఉన్నాడని పెందకోసం పనుగ రోజు అర్థమైంది ఎందుకంటే ఆయన ఆరోనమే వెళ్ళిపోయాక ఆయన దేహము ఆయన మహిమ శరీరము దేవుని యొక్క సింహాసనం పైన కూర్చొని ఉన్నది ఎంతమంది తెలుసా విషయం దేవుని కుడిపార్శమన కుడి పార్శమన అంటే అర్థము అధికారం రైట్ హ్యాండ్ అంటే అధికారం అధికారంలో కూర్చున్నాడు ఆయన ఆ సింహాసనం పైన అధికారంలా కూర్చున్నాడా కూర్చున్న తర్వాత ప్రవక్త చెప్పాడుగా చైనీస్ ర్యాల గురించి ఏం చెప్పాడు అమెరికాకు వెళ్ళినప్పుడు చైనీస్ వాళ్ళు అట కొత్తగా అమెరికాకు వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు ల్యాండ్రీ అదే బట్టలను ఇస్త్రీ చేసేవాళ్ళు వీళ్ళ భాష అమెరికన్లకు తెలియదు అమెరికన్ భాష వీళ్ళకి తెలియదు అప్పుడు వాళ్ళు ఏం చేశారట అంటే ఒక పేపర్ని చింపి ఒక పేపర్ ముక్క బట్టలు ఇచ్చిన వాడికి ఒక పేపర్ ముక్కను తన దగ్గర పెట్టుకునేవాడు ఎవరైనా బట్టలు ఇస్త్రీ అయిపోయాక తీసుకోవడానికి వస్తే ఈ పేపర్ ముక్క ఈ పేపర్ ముక్క ఎవరైతే ఇస్తారో సరిగ్గా తన దగ్గర ఉన్న పేపర్ ముక్కకు వాళ్ళు ఇస్తున్న పేపర్ ముక్క కనుక సరిగ్గా సరిపోతే అర్థమవుతుందా సరిగ్గా సరిపోతే అది వాళ్ళ బట్టలే ఒకవేళ కనుక అది సరిపోలేదనుకో వాళ్ళు వాళ్ళ వాళ్ళ బట్టలు కావవి ఆ విధంగా చేసేవాళ్ళు బ్రతభైరం కూడా ఏమన్నాడు దేవుడు ఏం చేశాడట క్రీస్తును రెండుగా చీల్చి ఎక్కడ సిలువలో శరీరము ఆయన పైకి తీసుకెళ్ళిపోయాడు ఇక ఆత్మను ఆయన మరొక శరీరంలో కుమరించాడు ఇది ఇక్కడ మరొక శరీరం తయారవుతా ఉన్నది అదే సంఘం అనే శరీరం అదే క్రీస్తు యొక్క మరియు అదే క్రీస్తు యొక్క మర్మయుక్తమైన శరీరం మిస్కల్ బాడీ ఆఫ్ క్రైస్ట్ అర్థమైన వాడు అందరం చెప్పండి మిస్కల్ బాడీ ఆఫ్ క్రైస్ట్ హలో అవునా ఇప్పుడు జాగ్రత్తగా మీరు గమనిస్తే ఆత్మరూపిగా ఆయన ఇప్పుడు తనను తాను తన సంఘములో కుమరించుకున్నాడు అందుకే ప్రతి కాలంలో ఉన్న పరిశుద్ధాత్మ అనే మెసేజ్లో ప్రోక్త అన్నాడు ప్రతి కాలంలో పరిశుద్ధాత్మ తనను తాను ప్రత్యక్షపరచుకున్నాడు ప్రత్యక్షపరచుకున్నాడు ప్రతి కాలంలో ఎంటున్నారా ఇప్పుడు ఆయన రెండవ రాకడ సమయానికి వచ్చినప్పుడు అదే ప్రకటన పది దగ్గరకు వచ్చినప్పుడు ఇప్పుడు ఆయన ఎలా జరుగుతుందో మనం చూద్దాం ఆత్మగా ఉన్న ఆయన ఏడు సంఘకాలలో ఓకేనా ఆత్మగా ఉన్న ఆయన ఇప్పుడు మేఘము ధరించుకొని ఏం ధరించుకొని మేఘము ధరించుకొని ఉన్నాడు ఆయన శిరస్సు మీద వర్షపు ధనస్సు ఉన్నది ఆయన ముఖము సూర్యబింబం వలన ఆయన పాదములు అగ్నిసమే ఉన్నది కరెక్టేనా రైటేనా ఇదంతా ఇప్పుడు ఆయన ఆత్మస్వరూపిగా దిగొస్తలేడు ఆయన ఎందుకంటే మొదటి రాకుళ్ళు ఆయన ఆత్మస్వరూపిగా రాలేదు మరి ఆయన ఎలా వచ్చాడు మొదటి రాకల్లో ఫస్ట్ ఆత్మగా ఉన్న ఆయన థియోఫన్లోకి వచ్చాడు థియోఫన్లో నుండి రక్తమాంస శరీరంలోకి వచ్చాడు ఇప్పుడు రెండవ రాకడు చూద్దాం ముందు ఆయన ఆత్మగా ఉన్నాడు ఏడు సంఘకాలలో ఆమెనంటారా చూడండి మహిమా శరీరం అక్కడే ఉంది దాన్ని మర్చిపోకండి ఓకేనా సింహాసనం పైన మహిమా శరీరం హలో నెక్స్ట్ ఆత్మగా ఉన్న ఆయన ఇప్పుడు రెండవ రాకడలో ఆయన రావాలి అంటే ఈ ప్రకటన పదిలో జరగాలంటే ఆయన ముందు థియోఫోన్లోకి రావాలి ఆయన ఎందులోకి రావాలి వినబడతలేదు సో ఇప్పుడు థియోఫోన్లకు రావాలంటే అది మైనాశీరంగా ఉంది కదా అక్కడ అందుకే ఆయన ఇప్పుడు థియోఫోన్లోకి వచ్చాడు కానీ ఎవరు థియోఫోన్లోకి వచ్చాడంటే ఎవరిలోనైతే ఆయన ఆత్మరూపిగా ఉన్నాడో వారు థియోఫోన్లోకి వచ్చారు ఇప్పుడు ఆయన మొదటి రాకంలో ఆయన థియోఫనీ అది ఆయన ఆత్మరూపిగా ఉండి ఆయన థియోఫన్లో ఆయన శరీరంలోకి వచ్చాడు రక్తమాంస శరీరంలోనికి ఇప్పుడు రెండవ రాకంలో ఆయన వధువులో ఆత్మరూపిగా ఉండి ఏ ఏడు సంఘకాలంలో ఆయన వధువులో ఆత్మరూపిగా ఉండి ఇప్పుడు ఆయన వధువు యొక్క థియోఫనిలో వచ్చాడు ఆయన ఇప్పుడు అందుకే ప్రవక్త అన్నాడు ఈ మెలక స ఎవరు ఎందుకంటే మెలక సదక్ ఎవరు అంటే థియోఫని అబ్రహం యొక్కకు ఆయన థియోఫనిలో వచ్చాడు ఆయన వచ్చాడా అమయ అబ్రహం యోధకు థియోఫన్లో వచ్చాడు ఆయన అలా ఇప్పుడు ఆయన థియోఫన్లో వచ్చాడు కానీ ఎవరు థియోఫనీ అందుకే ప్రవక్త ఏమన్నాడంటే ఇది క్రీస్తు యొక్క వధువు రాకడ వరుణి రాకడ కాదు క్రీస్తు యొక్క వధువు రాకడ అక్కడనో మొదటి రాకుండా వరుణిగా వచ్చాడు ఇక్కడనో ఆయన వధువుగా వస్తున్నాడు ఆయన కూడా వధువు ఒక థియోఫంలో వస్తున్నాడు ఆ ఏడుగురు దూతలు ఎవరు మేఘం ధరించుకొని వచ్చాడే ఆ ఏడుగురు దూతలు ఎవరు ఈ ఏడుగురు దూతలే ఏడు సంఘకాలలో వధువుకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు ప్రాఫిట్ అన్నాడు దే ఆర్ ద సెవెన్ చర్చ్ ఏజెస్ బ్రైడ్ దో సెవెన్ ఏంజిల్స్ ఆర్ ద సెవెన్ చర్చ్ ఏజెస్ బ్రైడ్ ఏడు సంఘకాలంలోని యొక్క వధువుని ఈ ఏడుగురు దూతలు ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు ఆమెనంటారా ఇప్పుడు వాళ్ళ యొక్క తీయోఫనిలో వచ్చాడు ఏది వధువు థియోఫని అంటారా ఎందుకంటే ఆ ఏడుగురు దూతలు ఏడు సంఘకాలంలో వధువుకి ప్రాతినిధ్యం వల్ల రిప్రజెంటేషన్ అంబాసిడర్స్ రాయబారులు తెలుసుగా మీకు రాయబారి అంటే ఏంటిదో భారతదేశం నుండి ఇంకో దేశానికి ఒక వ్యక్తి భారతదేశపు రాయబారిగా వెళ్ళాడనుకో మొత్తం భారతదేశాన్ని అంతటినీ అతను చూపిస్తున్నాడు భారతదేశం తరపు నుండి వెళ్ళినవాడు భారతదేశంలో ఉన్న ఆ నూట ముప్పై కోట్ల మందికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు అతని మాట భారతదేశం మాట చెప్పలేదా ప్రవక్త క్రీస్తు రాయబారులు పరలోకము యొక్క రాయబారులు వారి మాట వెనక పరలోకం నిలబడి ఉన్నది చెప్పాడా లేదా ఓకే అవన్నీ నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయను ఎందుకంటే అవన్నీ మీకు తెలుసు ఆల్రెడీ మీకు వర్తమానం తెలుసు నేను చెప్పింది ఎంత ఇప్పుడు ఆయన ఎలా వచ్చాడు అంటే థియోఫనిలో వచ్చాడు కానీ ఎవరు థియోఫనీ మొదటి రాకడం వదిలే రెండవ రాకల్లో కూడా రావాలి రాకల్లో ఎలా వచ్చాడో రెండో రాకళ్ళు కూడా అలానే రావాలి రాకల్లో ఎలా వచ్చాడో ఆత్మ నుండి థియోఫనీ థియోఫనీ నుండి రక్త మాంసంలో శరీరం తర్వాత అది మహిమా శరీరం తర్వాత ఏమైంది మహిమా శరీరం సో సేమ్ ఇప్పుడు రెండవ రాకళ్ళు కూడా ఏం జరగాల ఆత్మ నుండి థియోఫనీ ఫస్ట్ ఆత్మగా ఉన్నాడు పెందకోసం పండుగ రోజున సంఘకాలలో ఆత్మగా ప్రత్యక్షపరుచుకున్నాడు తర్వాత ఇప్పుడు వాళ్ళ థియోఫన్లో వచ్చాడు ఇప్పుడు ఆయన ఎవరి థియోఫన్లో ఎవరిలోనైతే ఆయన ప్రత్యక్షపరచుకుంటూ వచ్చాడో ఆ ఏడు సగకాలంలోని కాలంలోని ఆ వధువులో ఆయన ఇప్పుడు ఆ థియోఫన్లో ప్రత్యక్షపరచబడ్డాడు ఆ థియోఫన్లో వచ్చాడు ఇప్పుడు ఆయన ఆమెనంటారా ఆ థియోఫన్ నుండి ఇప్పుడు ఎక్కడికి వస్తున్నాడంటే ఆయన రక్త మాంస శరీరంలోనికి ఎవరు రక్త మాంస శరీరము వధు రక్త మాంస శరీరంలోనికి ఆత్మ వాక్యమైనది వాక్యము రక్త మాంసములైనది దాని ద్వారా రక్త మాంసములు తిరిగి వాక్యముగా మారడానికి క్యాచ్ ఇట్ అర్థమవుతున్నదా సో ఇప్పుడు ఆయన ఏమయ్యాడు ఇప్పుడు ఆయన ఫస్ట్ ఆయన ఆత్మరూపిగా ఉన్న ఆయన ఇప్పుడు పంతొమ్మిది అరవై మూడులో ఫిబ్రవరి ఇరవై మూడవ తారీఖున ఆయన మేఘము ధరించుకొని వచ్చినప్పుడు ఆయన మేఘం ధరించుకొని దిగి వస్తున్నప్పుడు ఎందులో దిగి వస్తున్నాడు ఇప్పుడు ఆయన థియోఫెనులో దిగి వస్తున్నాడు ఎందులో 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 థియోఫెను నుండి ఇప్పుడు ఎక్కడికి రావాలి ఇప్పుడు ఆయన రక్త మాంస శరీరంలోనికి రావాలా క్షయమైన శరీరంలోనికి రావాలి ఎందుకంటే ఈ క్షేత అక్షయతను ధరించుకొని మైమశరంగా మారడానికి మొదటి రాకుళ్ళు అదేగా జరిగింది ఇప్పుడు రెండో రాకళ్ళు కూడా ఈసారి ఇది మరొకళ్ళకి జరగాలి ఇది అక్కడనో వరుడికి జరిగింది ఇక్కడనో వధువుకి జరగాల అక్కడనో పెళ్ళిక అక్కడనో పెళ్లి కుమారుడికి జరిగింది ఇక్కడనో పెళ్లి కుమార్తె జరగాల సో అందుకే ఇప్పుడు ఆయన థియోఫెన్లో నుండి ఎవరిలో కుమరించుకుంటున్నాడు ఇప్పుడు ఆయన అక్కడ ఎవరెవరు థియోఫెన్ ఉందో ఆ మేఘంలా అందరు కాదు ఎవరెవరు తీయపని ఉందో వారందరిలోనిగా ఆయన తనను తాను ఇప్పుడు రక్త మాంస శరీరంలో కొమ్మనించుకుంటున్నాడు అదే వాక్యము తనను తాను శరీర దాల్చుకోవడం ఇక్కడ వధువులో శరీర దాల్చుకోవడం వధువులో అవ్వడం ఏ మాన్ ఇది చాలామందికి మింగు ఇది చాలామందికి అర్థం కాదు ఇది చాలామంది దీన్ని తప్పుడు సిద్ధాంతం అంటారు సరే నాకు ఇది తప్పుడు సిద్ధాంతం అయితే నేను ఓపెన్గా ఛాలెంజ్ చేస్తాను నాకు మొదట రాక్కడ వివరించు ప్రవక్త చెప్పింది నేను చూపిస్తాను నీకు మొదట రాక్కడ ఫస్ట్ ఆయన ఆత్మరూపిగా ఉన్నాడు ఏ రూపం లేనివాడు ఆత్మగా కరెక్టేనా తర్వాత ఆయన థియోఫన్ అయ్యాడు ప్రవక్త నేనా చెప్పింది అది అయ్యయ్యో థియోఫనిగా మారాడు లోగాస్గా మారాడు ఆ తర్వాత అయినా రక్త మాంస శరీరం అయ్యాడు రైట్ ఈ రక్త మాంస శరీరంలోనూ ఆయన మహిమా శరీరంగా మారాడు ఆ తర్వాత ఎత్తబడ్డాడు సేమ్ ఇప్పుడు మొదటి స మొదటి రాకడ క్రమం ఏదైతే ఉందో ఇప్పుడు రెండవ రాకడ క్రమం కూడా అదే ఆయన ముందు ఆత్మరూపిగా ఉన్నాడు పెంతకోస పండుగ రోజున కరెక్టేనా ఆయన ఆత్మరూపిగా దిగొచ్చాడు ఏడు సంకాలంలో ఆయన ఆత్మరూపిగా ఉన్నాడు తర్వాత ఆయన థియోఫనీగా దిగొచ్చాడు రెండవ రాకళ్ళ దిగొచ్చాడు థియోఫనిగా ఆయన దిగొచ్చాడు ఇప్పుడు పంతొమ్మిది వందల అరవై మూడులో ప్రకటన పదిలో క్రీస్తు దిగొచ్చాడు థియోఫనిగా మేఘములా మేఘమును ధరించుకొని థియోఫనిలో వింటున్నారా ఇప్పుడు అక్కడ నుండి ఆయన ఇప్పుడు ఎవరిలో కుమరించబడుతున్నాడు ఇప్పుడు ఆయన రక్త మాంస శరీరంలోనికి అదే వధువులోనికి అర్థమైన వాళ్ళందరూ ఆమె చెప్పండి హాడలో అది వధువులోనికి కొమ్మరించబడుతున్నది అర్థమైన వాళ్ళందరూ ఆమె చెప్పండి హాడలోయా అమేన్ కూర్చోండి చేయకండి కూర్చో వధులోనికి కొమ్మరించుకున్నాడు ఆయన రక్తమాసలు శరీరం తర్వాత ఏం జరుగుతుంది బ్రదర్ తర్వాత ఏం జరుగుతుంది మొదటి రాకుండా ఏం జరిగిందో అదే జరుగుతుంది నిద్రించిన పరిశుద్ధులందరూ లేపబడతారు మనం కూడా సజీవంగా నిల్చిన మనము కూడా మనము కూడా మార్పు చెందాల కానీ ముందు వాళ్ళకు అది సో వాళ్ళ క్షయమైన శరీరము తీసుకొచ్చిన అక్షయ శరీరం ధరించుకుంటుంది క్షయమైన శరీరం పైన కరెక్టేనా అమర్తమైన శరీరము వచ్చి మర్తమైన శరీరం పైన ధరించుకుంటుంది అప్పుడు వాళ్ళు మహిమాశరంగా మార్పు చెందుతారు సజీవంగా నిలిచిన మనము కూడా సేమ్ అక్షయ శరీరాన్ని ధరించుకొని ఆ వచ్చిన అక్షయ శరీరం అమర్త శరీరం ధరించుకొని మనము కూడా మహిమాశరులుగా మార్పు చెందుతాం మొదటి రాకలో అక్కడ వాళ్ళు లేప వెళ్ళిపోయారు మనము కూడా ఇక్కడ మేఘముగా మారి మనం కూడా వెళ్ళిపోతాం అర్థమైన వాళ్ళందా రామని చెప్పండి దిస్ ఇస్ ద ఆర్డర్ ఆఫ్ ద కమింగ్ ఒక క్రమం ఇది మొదటి రాకడ ఒక క్రమం రెండవ రాకడ ఒక క్రమం ఓకే నా ద క్వశ్చన్స్ ఇప్పుడు ప్రశ్నలు వస్తున్నాయి ఆయన రాకడలో ఇప్పుడు మనం ఎక్కడున్నాం ఆయన ఆత్మ నుండి థియోఫనీ థియోఫని నుండి రక్తమాంసల శరీరం ఇప్పుడు కూడా రెండవ రాకుల్లో ఆయన ఆత్మ నుండి థియోఫనీ పంతొమ్మిది అరవై మూడులో కాకపోతే అది ఆయన థియోఫనీ కాదు వధు థియోఫనీ ఎందుకంటే ఆయన మహిమా శరీరం ఆల్రెడీ అక్కడ సింహాసనం పైన ఉన్నది వధు తియోఫన్లో దిగొచ్చాడు ఆయన ఎందుకంటే ఇది వధూ రాకడ క్రీస్తు యొక్క వధూ రాకడ వధువులో వస్తున్న రాకడా ఓకేనా నెక్స్ట్ ఇప్పుడు అక్కడ నుండి ఆయన ఎవరిలోకి వస్తున్నాడు అంటే ఎవరిదైతే రిప్రజెంటేషన్ కలిగి ఉన్నారో ఆ మేఘంలో ఎవరికైతే ప్రాతినిధ్యం ఉన్నదో వారి యొక్క రక్త మాంస శరీరంలోనికి ఆయన వస్తూ ఉన్నాడు ఓకేనా ఇప్పుడు వచ్చేం చేస్తున్నాడు వాళ్ళని ఇప్పుడు ఆయన రక్త మాంస శరీరంలో ఉండి పనిచేస్తూ ఉన్నాడు ఇప్పుడు ఆయన అందుకే ఆయన రక్తమాంస శరీరంలో ఉన్నప్పుడు నేను చేయు క్రియలనే మీరును చేయుదురు నాయందు విశ్వాసం ఉంచిన వాడు నేను చేయు క్రియలనే మీరును చేయుదురు ఆయన రక్త మాంస శరీరంలో ఉన్నప్పుడు ఆయన చేస్తున్న క్రియలేంటిది ఆయన గురించి ఏ లేఖనాలు అయితే అక్కడ ప్రవచనాల్లో ఉన్నాయో అవన్నీ నెరవేరు చేశాడు ఇప్పుడు సే వధువుని కూర్చిన లేఖనాలు ఏవైతే ఉన్నాయో పెళ్లి కుమార్తె ప్ర పెళ్లి కుమార్తెను గురించి ప్రవచించబడిన లేఖనాలు ఆమె చేయవలసిన లేఖనాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇప్పుడు ఆమె జరిగించాల అక్కడ ఎలాగైతే తండ్రి ఒక 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 రక్త మాంస శరీరంలో ఉండి కుమారుల్లో ఉండి జరిగించాడో ఇక్కడ పెళ్లి కుమారుడు రక్త మాంస శరీరంలో వధువులో ఉండి జరిగిస్తా ఉన్నాడు నేనును నా తండ్రి ఏకమైనట్టుగా మీరును నేను ఏకమయ్యుందుము అక్కడ తండ్రి కుమారుల్లో ఉండి ఎలా నెరవేర్పు చేశాడో ఇక్కడ పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెలో ఉండి నెరవేర్పు చేస్తున్నాడు లేఖనాలను ప్రవచనాలను వాళ్ళ గురించి రాయబడిన ప్రవచనాలను వధువును గురించి రాబడిన ప్రవచనాలను అక్కడ వరుని గూర్చి రాబడిన ప్రవచనాలు ఇక్కడ వధువును గూర్చి రాయన ప్రవచనాలు అదే ఇప్పుడు జరుగుతుంది వాక్యము శరీరం అవుతున్నది వాక్యము రక్త మాంసములు అవుతున్నది ఎక్కడ వధువుల ఓకేనా కానీ వాక్యము రక్త మాంసములు కావాలంటే విధానం ఏంటిది ప్రాసెస్ ప్రక్రియ ఏంటిది క్రమం ఏంటిది ఆర్డర్ ఏంటిది ఆత్మ థియోఫనీ తర్వాత రక్త శరీరం ఇప్పుడు కూడా ఆత్మ థియోఫనీ వధూ థియోఫనీ ఆత్మ దేవుని ఆత్మ వధువు యోఫని ఇప్పుడు వధు శరీరంలో రక్త మాంసంలో శరీరం అవుతా చేయాల్సిన ప్రవచనాలు ఏవైతే వధువుకున్నాయో అవన్నీ చేయాలి అక్కడ కూడా ఆయన మహిమచరంగా మారే ముందు జరిగించాల్సిన ప్రవచనాలు ఏవైతున్నాయో అవన్నీ నెరవేర్పు చేశాడు నేడు మీ వినికిడిలో ఈ లేఖనం నెరవేరుపు జరిగినది చెప్ప లేదా ఆయన అమేనంటారా లేఖనములలో నిత్య జీవం ఉన్నదని మీరు తలంచుదురు కదా ఆ లేఖనములు నా గుర్చే సాక్ష్యం అవునా కాదా ఇంకో దగ్గరనో నేను చేయు క్రియలను బట్టి మీరు నన్ను నమ్మండి ఎందుకంటే ఆ క్రియలు ఆల్రెడీ మీ లేఖనాలలో ఉన్నాయి అక్కడ ఉన్నాయా చెప్పాడా చేసా మాట సో ఎవ్రీథింగ్ ప్రతిదీ కూడా ఏదైతే అక్కడ వరుడు చేశాడో దాన్ని ఇప్పుడు వధువు చేస్తాంది ఆ రాకడలో వధువు వరుడు చేశాడు ఈ రాకడలో వధువు చేస్తుంది చేస్తుంది ఎవరంటే క్రీస్తు లోపల ఉండి చేస్తున్నాడు అవునంటారా అర్థమైన చెప్పండి ఓకే రాకడలో జరుగుతున్న కార్యం ఇది కానీ మనం చదివిన లేఖనములో కలుషిత రాసిన పథకం మూడో అధ్యాయం నాలుగో అధ్యాయంలో మనకు జీవమయ్యున్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుతు ఇక్కడ ఇప్పుడు ఇది మహిమయందు ప్రత్యక్షత కాదు ఇది నాట్ ఇన్ గ్లోరీ ఇది మహిమయందు ప్రత్యక్షత కాదు ఇది ఇది బాగా వినండి ఇది రక్త మాంస శరీరములో ఆయన కుమ్మరించుకునుట ఆయన రాకడా ఏసో ప్రార్థన చేశాడు ఏమని ప్రార్థన చేశారంటే తండ్రి జగత్తు పునాది వేబడ మునుపు నాకు నీ యొద్ద ఏ మహిమ ఉండెను దాని ఆ మహిమతో నువ్వు మరొక్కసారి నిరూపించమన్నాడు అన్నాడా లేదా ఆమెనంటారా సో జగత్ పునాది వేబడి మునుపు తండ్రి దగ్గర కుమారుడుకున్న మహిమ అదే థియోఫని తండ్రి ఏమయ్యాడు కుమారుడయ్యాడు తియోఫనిగా మారాడు చెప్పాను కదా ఆత్మగా ఉన్న ఆయన ఎప్పుడైతే థియోఫన్ అయ్యాడో అప్పుడే కుమారుడు అనబడ్డాడు తండ్రి ఇప్పుడు ఏమయ్యాడంటే కుమారుడయ్యాడు థియోఫన్ అయ్యాడు లోగాస్గా మారడమే కుమారుడు ఏ థియోఫన్లోకి రావడమే కుమారుడు అర్థమైందా నేను చెప్పింది సో ఇప్పుడు మీరు గమనించాల మనం ఇంకా యందు ప్రత్యక్షపరచబడలే మనం ఎందుకంటే మనం ఇంకా రక్తమాంస శరీరంలోనే ఉన్నాం ఎక్కడున్నాం మహిమయందు ప్రత్యక్షం ప్రత్యక్షమేది ఎప్పుడు బాగా వినండి మహిమయందు ప్రత్యక్షం మీద ఎప్పుడు అంటే ఆయన మహిమా శరీరంలో మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఆయన మహిమా శరీరంలో మధ్యాకాశంలో ప్రత్యక్షమైనప్పుడు మనము కూడా మహిమా శరీరముగా మార్పు చెంది మధ్యాకాశంలో ఆయనను ఎప్పుడైతే కలుసుకున్నట్టుకు వెళ్తామో అప్పుడు మనం మహిమ ఎందు ప్రత్యక్షపరచబడ్డాం అర్థమైన వాడు రామని చెప్పండి మళ్ళీ చదువుతాను కొలసి మూడు నాలుగు మనకు జీవమయ్యున్న యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు రాకడప్పుడు కాదు రాకడ జరుగుతుంది రాకడ మొదలైంది పంతొమ్మిది వందల అరవై మూడు నుండి రాకడ మొదలైంది ఎలా మొదలైంది ఆయన థియోఫనిలో వచ్చాడు మేఘము ధరించుకొని థియోఫనీ ఆ మేఘం ఏంటి థియోఫనీ ఓకే ఏడుగురు దూతలు వాళ్ళే ఏడు సంఘకాలంలోనూ వధువుకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఓకేనా ఇప్పుడు థియోఫన్లో వచ్చాడు మన థియోఫన్లో వధువు థియోఫన్లో వధు థియోఫన్ నుండి రక్త మాంస వధు శరీరంలోనికి కుమ్మరించుకుంటున్నాడు ఆ వధు థియోఫనీగా ఎవరెవరైతే ఉన్నారో ఎవరెవరికైతే వధూ థియోఫనీ ఉందో ఆ వధువు ఇప్పుడు రక్త మాంస శరీరంలో ఉన్న వాళ్ళలో కుమ్మరించుకుంటా ఉన్నాడు ఇప్పుడు ఆయన అంటారా అది రాకడా దట్ ఈస్ అ కమింగ్ ఆయన రావడం వధువులోనికి పెళ్లి కుమార్తెలోనికి క్రీస్తు యొక్క వధువు రాకడా క్రీస్తు యొక్క వధువు రాకడా కానీ ఇక్కడ మాట్లాడుతుంది ఏంటంటే ప్రత్యక్షత మనకు జీవమయ్యున్న ఏ క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు ఇది ఎప్పుడు అదిగో ఆయన మధ్యాకాశంలో ప్రత్యక్షమవుతాడు అక్కడ ఎలా అవుతాడు బ్రదర్ సింపుల్ మహిమా శరీరంలో మీకు ఏమైనా అర్థమైందా ఆయన ఎలా అవుతాడు అక్కడ మహిమా శరీరంలో అవుతాడు ఆయన ఎక్కడ మధ్యాకాశంలో ఇదో రాకడ వధువులోకి దిగి వస్తున్నాడు రాకడ ఎందుకు ఆయన వచ్చి ఈమెను మార్పు చెంది తీసుకెళ్ళడానికి పంతొమ్మిది అరవై మూడులో ఆయన వచ్చి వధువుని మార్పు చెంది తీసుకెళ్ళడానికి ఓకేనా ఇదేంటిది మనకు ప్రేమ కథ చెప్పాడుగా రో జూలియట్ రోమియో గురించి రోమియో అర్ధరాత్రి వేళ జూలియట్ని తీసుకుపోవడానికి వచ్చాడు అర్థమైంది అందరికీ తీసుకుపోవడానికి వచ్చి తీసుకుపోవడానికి మరి ప్రత్యక్షపరచబడ్డేది ఎప్పుడు ఎప్పుడైతే ఆయన మన శరీరాలు మార్పు చెందుతాయో ఎప్పుడు చెందుతాయో ఆయన మధ్యాకాశంలో ప్రత్యక్షమైనప్పుడు ఎట్లా మహిమ శరీరంగా అమనంటారా బాగా వినండి మనకు జీవమై ఉన్న యేసు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు అపియరింగ్ అపియరింగ్ ప్రత్యక్షత ప్రత్యక్షమైనప్పుడు కనబడినప్పుడు మీరు నువ్వు ఆయనతో కూడా మహిమయందు ఇక్కడ కాదు మహిమయందు ప్రత్యక్షపరచబడుతురు మరి నువ్వు మహిమయందు ప్రత్యక్షపరచబడాలంటే ముందు నీకేం కావాలా రాగడ జరగాల నువ్వు మహిమయందు మధ్యాకాశములో ఆయనతో పాటు ప్రత్యక్షపరచబడాలంటే ముందు ఏం జరగాల ఇక ఇంతకంటే క్లారిటీగా చెప్పడం ఎవరి వల్ల కాదు ఇక నర్సరీ పిల్లలకు చెప్పినట్టు చెప్తానా నేను ముందు ఆయన రాకడ జరగాలి ఎవరిలో వధువులు వధువులు మొదటి రాకడా రెండవ రాకడా మొదటి రాకల్లో ఆత్మస్వరూపి థియోఫనీ థియోఫని నుండి రక్త శరీరం ఇప్పుడు కూడా రెండవ రాకల్లో ఆత్మస్వరూపి వధు థియోఫనీ వధు రక్తమాంసల శరీరం అర్థమైందా తర్వాత ఆయన మధ్యాకర్షంలో ప్రత్యక్షపరచబడుట అపియరింగ్ ప్రత్యక్షం అవుట మధ్యాకాశంలో ప్రత్యక్షం అవుట ఏంటిది ఇప్పుడు ఆయన మధ్యాకర్షంలో ప్రత్యక్షం అవుతాడు ఆయనది ఉన్నది కదా మహిమ శరీరం ఆయన మహిమలో ఆయన మహిమ శరీరంలో ప్రత్యక్షం అవుతాడు అక్కడ అప్పుడు నువ్వు ఇక్కడ నీకు రాకడం జరిగింది కదా ఇప్పుడు ఈ రక్తమాంస శరీరము శరీరము మహిమాశంగా మారాలా ఈ రక్త మాంస శరీరం ఏం కావాలా శరీరంగా మారాలా అందుకు ఆయన ఇప్పుడు ఆల్రెడీ నీలోనికి దిగి వచ్చాడు ఆయన నీతో ఏకమయ్యాడా నిన్ను వివాహం చేసుకున్నాడా ఆయన నీతో ఏకమవడమే వివాహమై ఉన్నది ఇప్పుడు భార్య భర్తలు ఒక శరీరంలోనే మార్పు చెంద ఒక శరీరంలోనే ఏకమయ్యారు ఇప్పుడు ఒక్క కొటేషన్ చదివి వినిపిస్తా ప్లీజ్ ఏమనుకోకండి చదివే కదా అప్పట్లే నాకు

మెసేజ్ పేరు ఐడెంటిఫికేషన్ గుర్తింపు పంతొమ్మిది వందల అరవై నాలుగు ముద్రలు తెరబడ్డాక ఫిబ్రవరి పదహారు తెలుగులో ఉందేమో చూడండి ఒకసారి ఐడెంటిఫికేషన్ గుర్తింపు పంతొమ్మిది వందల అరవై నాలుగు ఫిబ్రవరి పదహారో తారీఖున యాభై మూడవ పారాగ్రాఫ్ ప్రవర్త్యం అంటున్నాడో చూడండి అండ్ ద హోల్ థింగ్ యాజ్ జీజస్ సేడ్ మన సమస్తమైన కార్యము యేసు చెప్పినట్లుగా ఎట్ ద డే యూ విల్ నో దట్ ఐఎమ్ ఇన్ ద ఫాదర్ అండ్ ద ఫాదర్ ఇన్ మీ ఆ దినమైన మీరు మీకు తెలియను నేను తండ్రి ఎందును తండ్రి నా ఎందున ఉన్నామని ఐ ఇన్ యు యూ ఇన్ మీ నేను మీ ఎందును మీరు నా ఎందును ఉన్నామని ద హోల్ థింగ్ ఇస్ గాడ్ మొత్తం పూర్తి కార్యము దేవుడై ఉన్నాడు బికమింగ్ మెటీరియల్ బికమింగ్ మెటీరియల్ పదార్థం అవుతున్నాడు లైక్ ఏ హస్బెండ్ అండ్ వైఫ్ బికమింగ్ వన్ టుగెదర్ గాడ్ అండ్ ఇస్ చర్చ్ బికమింగ్ వన్ ఎలాగంటే ఎలాగంటే భర్త భార్య మరి భార్య వాళ్ళిద్దరూ ఒకటైనట్లుగా దేవుడు ఆయన సంఘం ఒకటవుతున్నారు అర్థమైన ఉండదు రామా చెప్పండి హలో ఇప్పుడు చూద్దాం మీరు నాయందును నేను మీ అందును దానికడ ముందే ఉన్నాడు నేను నా తండ్రి ఎందును నా తండ్రి మీ అందును ఏసు చెప్పినట్టుగా ఐఆమ్ ఇన్ ద ఫాదర్ అండ్ ద ఫాదర్ ఇన్ మీ తండ్రి నాలో ఉన్నాడు నాలో మీలో నాలో తండ్రి ఉన్నాడు మరి తండ్రిలో నేనున్నాను నేను నా తండ్రి యందు మరియు మరియు నేను నా తండ్రి యందు ఉన్నులావునా మీరు నాయందును నేను మీ ఎందున ఉన్నాము అదేనా ప్రవక్త చదివింది సో ఇప్పుడు తండ్రి కుమారుడు ఒక్క శరీరంలోనే ఏకమయ్యారు ఎవరు శరీరంలా కుమారుని శరీరం తండ్రి ఇప్పుడు ఎవరిలో కుమరించబడ్డాడు ఈన భర్తలా కుమారుల్లో కుమరించబడ్డాడు కరెక్టేనా ఆమెన్ అంటారా ఆమెన్ అర్థమైందని చెప్పింది సో తండ్రి ఇప్పుడు కుమారుల్లో ఏకత్వం అయ్యాడు సేమ్ అదే విధానంలో నేను మీ ఎందును మీరు యందును అన్నాడు ఏసు అదే భార్య భర్తల అంటాడు సో so, ఇప్పుడు ఏసుక్రీస్తు తన భార్యలో కుమ్మరించుకోవడమే ఎలాగైతే తండ్రి కుమారుల్లో కుమ్మనించుకున్నాడో శరీరంలా రక్తమాంస శరీరంలా కుమారుని రక్తమాంస శరీరంలో అలా ఉన్న ఇప్పుడు ఏసుక్రీస్తు భర్త తన భార్య అనగా తన యొక్క రక్త మాంస శరీరం ఏదైతే భార్య ఉందో అందులో కుమ్మనించుకోవడమే భార్య భర్తల బంధం అన్నాడు ఆయన ఒకటి అవడం అని నారాయణ ఇప్పుడు అదేనా జరుగుతూ ఉన్నది ఎవరి శరీరంలో జరుగుతుంది ఇప్పుడు అది వధు యొక్క రక్త మాంస శరీరంలో జరుగుతూ ఉన్నది లైక్ హస్బెండ్ అండ్ వైఫ్ భర్త మరియు భార్య ఇలా ఇద్దరు ఏక శరీరం అయ్యారో అలా అర్థమైన వాళ్ళందరూ ఆమె చెప్పండి ఆమెనంటారా ఇప్పుడు తనను తాను తన భర్త తన భార్యలో కొమ్మరించుకుంటున్నాడు అందుకే ప్రవక్త అన్నాడు క్రీస్తు ఏమై ఉన్నాడో అదంతయు వధులో కొమ్మనించుకుంటున్నాడు క్రీస్తు ఏమై ఉన్నాడో అదంతయు కూడా వధులో కుమనించుకున్నాడు కరెక్టేగా ఎందుకంటే రాకులో దేవుడు ఏమై ఉన్నాడో ఆ దైవత్వం యొక్క సర్వపరిపూర్ణత కుమారుల్లో శరీరంగా కుమారుల్లో రక్త మాంసంలో కుమరించబడింది యేసుక్రీస్తు ఎవరు దేవుడై ఉన్నాడు దేవుడు ఎక్కడున్నాడు ఆ కుమారుని శరీరంలో ఉన్నాడు రక్తమాంసల శరీరంలో ఉన్నాడు దేవుడు సశల్యుడిగా ప్రత్యక్షమయ్యాడు వాక్యమే శరీరమయ్యి రక్తమాంసములయ్యి మన మధ్యలో నివసించింది వాక్యం ఎవరు దేవుడేనా అది ఎందు వాక్యమైన వాక్యము దేవుని వాక్యమే ఆ వాక్యమే శరీరధారైనది ఆ వాక్యమే రక్త మాంసములైంది అదే మొదటి రాకడ ఇప్పుడు ఇప్పుడు రెండవ రాకడ ఏంటిది ఇప్పుడు ఇప్పుడు ఆ యేసుక్రీస్తులో కూడా ఆ దైవత్వం యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా ఎవరిలో కుమరించుకుంటున్నాడు వధువులో రక్తమాంస శరీరంలో వధువు రక్త మాంస శరీరంలో కుమరించుకుంటున్నాడు కరెక్టేనా ముసుకును మార్చుచున్న దేవుడు ఎన్మార్ఫే దేవుడు ఆయన ముస్కును మారుస్తున్నాడు ఇప్పుడు ఆయన రైట్ ఇప్పుడు వధు ముస్కులో ఉన్నాడు అందుకే ప్రవక్తం విన్నాడంటే ఆయన ఆమెగా మారాడు దాని ద్వారా ఆమె ఇప్పుడు ఆమె ఆయనగా మారడానికి రెడీ అవుతా ఉన్నది వాక్యము శరీరమాయేను దాని ద్వారా శరీరము ఇప్పుడు అవ్వడానికి రెడీగా ఉన్నది కాదు అలా మారడమే మహిమాశరమంలోనికి వెళ్ళిపోవడం మనం అర్థమైంది అందరికీ సో ఇప్పుడు ఈ మహిమాశరమంలోనికి మనం రా వచ్చే ముందు ఏం జరగాల ముందు ఆయన మన మన మనలో కుమ్మరించుకొని ఓయ్ ఆత్మ థియోఫనీ థియోఫని నుండి రక్తమాంస శరీరం మొదలు రాక్కడ తర్వాత ఇప్పుడు కూడా రెండవ రాకడా ఆత్మ వధూతియోఫని వధూ రక్త మాంస శరీరం మొదటి రాకల్లో ఆ రక్త మాంస శరీరమే మహిమా శరీరం ఇప్పుడు రెండవ రాకలో ఆ రక్త మాంస శరీరమే మహిమా శరీరం మొదటి రాకల్లో ఆ రక్త మాంస శరీరమే మహిమా శరీరంగా మారినప్పుడు పునర్ధానం ఇప్పుడు కూడా రెండవ రాకల్లో ఆ రక్త మాంస శరీరమే మహిమా శరీరంగా మారినప్పుడు పునర్ధానం డి క్యాచ్ ఇట్ నీకు అర్థమైందనని చెప్పింది ఆమె నా ప్రాసెస్ అర్థమైందా సో అలా మనము మహిమాశరంగా మారుతున్నప్పుడు ఎలా అవుతామన్నాను పౌలు గారు ఆ థియోఫని వచ్చి ఈ రక్త మాంస శరీరం పైన ధరించుకున్నప్పుడు ఆ అక్షయ శరీరం ఆ అమర్త శరీరం వచ్చి ఈ మర్తమైన శరీరాన్ని మింగివేసినప్పుడు దీనిపైన ధరించబడినప్పుడు అప్పుడు ఇది మహిమాశంగా మారుతుంది అది జరగాలంటే ఆయన మధ్యాకాశంలో ప్రత్యక్షం కావాలా ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనము ఆయన వలె మనము కూడా మహిమలో ప్రత్యక్షం అవుతాము అర్థమైందని చెప్పింది కానీ ఆయన ప్రత్యక్షం కావాలంటే ముందు రాకడ జరగాల ప్రకటన పది రాకడ జరగాల అది ఎవరిలోనైతే ఆ రాకడ జరుగుతూ ఉన్నదో వాళ్ళే ఇప్పుడు మహిమలో ప్రత్యక్షం కాబోతా ఉన్నారు ఆయన ప్రత్యక్షమైనప్పుడు వారితో పాటు వీళ్ళు కూడా ప్రత్యక్షం కాబోతున్నారు మహిమలో అమనంటారా ఆ మహిమలో ప్రత్యక్షం అవడమే మన శరీరాలు మార్పు చెంది మహిమాశంగా మారి ఆయనతో మధ్యాకాశంలో మనం కలుసుకోవడం ఎంతమందికి అర్థమైంది అమనంటారా కానీ ఆయనతో మధ్యాకాశంలో మనం కలుసుకోవాలంటే ముందేం జరగాల ఆయన రాకడ జరగాల ఎవరిలో జరగాల ప్రభు అన్న మధ్యాకంలో వస్తావు కదా అదే నీ రాకడ ఓ అది అవుట రాకడ కాదు రాకడ ఆల్రెడీ పంతొమ్మిది అరవై మూడులో మొదలైంది మళ్ళీ ఆ రాకడ మూడు భాగాలు ఆర్భాటము ప్రధనుదృత శబ్దము దేవుని బూర ఏడవ ముద్ర మూడు భాగాలు ప్రధాన దూత శబ్దము దేవుని బూరా ప్రభు దిగి వస్తున్నప్పుడు జరుగుతున్నప్పుడు ఎలా దిగి వస్తాడు మొదటి దశలోనిక నాలుగు పదహారులో ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతో ప్రభు దిగు వచ్చురని చెప్పాడా మరి ఇప్పుడు ఆయన దిగి వచ్చాడుగా సో అందులో మొదటిది అయింది కదా ఇప్పుడు ఆర్భాట వర్తమానం అయిపోయిందిగా వధువుని సమకూర్చాడు ఇప్పుడు ఆయన క్రీస్తులో వధువు ఏకమైపోయింది ఇప్పుడు అదే వివాహం అయి ఉన్నది భార్య భర్తతో ఏకమవడమే వివాహము వాళ్ళిద్దరు ఏక శరీరం అవడమే వివాహము కరెక్టేనా ఇప్పుడు వధువులు సమ అది దాన్ని చేసింది ఏంటది ఏడు ముద్రల వర్తమానము ఆర్బడ వర్తమానమే ఏడు ముద్రల వర్తమానము ఆమెనంటారా నెక్స్ట్ ప్రధాన దూత శబ్దము అదే మన శరీరాలు మార్పు చెందుతా అదే మన శరీరాల కంటే ముందు ఎవరి శరీరాలు మార్పు చెందాలా చెప్పాలా నాకు ఆ నిద్రించిన ఏడు సంఘకాలలో నిద్రించిన వధువు యొక్క శరీరం మార్పు చెందాలా ఇస్ ఇట్ వాచ్ వాళ్ళ శరీరాలు మార్పు చెందుతాయా ఎలా క్షేత అక్షేత చేత మింగి మర్త్యత మర్త అమర్త్యత చేత మింగి వేయబెడుతుంది అప్పుడు ఆ శరీర మార్పు వాళ్ళ శరీర మార్పు అయ్యాక మన శరీరం మార్పు సజీవంగా నిలిచిన మనము అప్పుడు వారు మనం కలిసి ఏం కాబోతున్నాము యేసు క్రీస్తును మధ్యాకాశంలో ఆయన ప్రత్యక్షం అవుతాడు ఆయన మహిమ శరీరంలో మనము కూడా ఆయన మహిమలో ప్రత్యక్షం అవుతాం మనం మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమ ఎందు ప్రత్యక్షమవు కానీ దానికంటే ముందు ఏం జరగాలంటే ఈ రాకడ జరగాలి మధ్యాకాశంలో ఆయన ప్రత్యక్షం కావాలన్నా మనం ఆయనతో పాటు మహిమలో ప్రత్యక్షం కావాలన్నా ముందు ఈ రాకడ జరగాలి ఎందుకంటే ఆయన వచ్చి మనల్ని తీసుకెళ్ళాలి రోమియో వచ్చి మనల్ని జూలియట్ తీసుకెళ్ళాల వివాహం చేసుకోవాలి ఇక్కడ పెళ్లి విందుకు తీసుకెళ్ళిపోవాల ఎందుకంటే ఏంటిది పెళ్లి విందేనా చదవలేదా నేను ప్రవక్త చెప్పాడు కదా ఎత్తబడేట ఏంటిదట పెళ్లి విందు వివాహం అని చెప్పలేదు ఆయన పెళ్లి విందుకి వెళ్తారామని చెప్పాడు ఆయన మరి వివాహం లేకుండా పెళ్లి విందు జరగదుగా ఆమెనంటారా ఇంకా రిడెంషన్ విమోచనలో మూడు భాగాలు మొదటిది వెల చెల్లించుట కరెక్ట్ మొదటిది ఏంటిది వెల చెల్లించుట అది మొదటిది అక్కడ రెండవది మతవర్తిత్వం చేయుట ఎవరి కోసం మీద వెల చెల్లించాడో వారి కోసమైనా మతవర్తిత్వం చేయాలి అది ఏడు సంఘకాలలో జరిగింది మూడవది వారిని తన వారిగా హక్కుపూర్వకంగా తీసుకొని వెళ్ళిపోవాలి అది ఇప్పుడు జరుగుతుంది తన వారిని హక్కుపూర్వకంగా తీసుకొని వెళ్ళిపోతున్నాడు అందుకే ప్రకటన ఐదు మన కాలంలోనే జరిగింది ఆయన సింహాసనాన్ని విడిచిపెట్టి బయటకు వచ్చాడు గ్రంథాన్ని తీసుకున్నాడు ఆరో అధ్యాయం ప్రకారము ఎనిమిదో అధ్యాయం ఒకటి వచ్చిన ప్రకారము ముద్రలు పగలగొట్టాడు ప్రకటన పదిలో ఆ ముద్రల పుస్తకాన్ని పట్టుకొని సింహముగా దిగవచ్చాడు ఆయన యోహాను దాన్ని తిన్నాడు యోహాను ప్రవక్తకు సాదృశ్యం యోహాను వధువుకి సాదృశ్యం సో ఫస్ట్ ప్రవక్త తిన్నాడు తర్వాత వధువు తిన్నాడు వాక్యము రక్త మాంసములైంది వాక్యము శరీరమైనది అది ప్రవక్తలైంది ఇప్పుడు వధువులు అవుతున్నది యూ క్యాచ్ ఇట్ మీకు అర్థమవుతా ఉన్నదా ఇవన్నీ ఏ కాలంలో జరగాల్సిన ప్రవచనాలు మన కాలంలో నెరవేర్పు జరిగిన ప్రవచనాలు నెరవేర్పు జరిగిన ప్రవచనాలు అవి ఆమెన్ అంటారా రామ చెప్పండి ప్రకటన ఐదు అయిపోయిందా ఎప్పుడూ అయిపోయింది పంతొమ్మిది అరవై మూడులోనే అయిపోయింది అది ఆయన సింహాసనం విడిచిపెట్టి బయటకు వచ్చాడు ఎందుకు తండ్రి సింహాసనం విడిచిపెట్టి ఎందుకు బయటకు వచ్చాడు పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొను సో ఇప్పుడు ఆయన సింహాసనం విడిచిపెట్టి ఎందుకు బయటకు వచ్చాడు ఇప్పుడు ఆయన తన భార్యను హత్తుకోవడానికి వచ్చాడు ఇప్పుడు ఆయన హత్తుకుంటున్నాడా ఏక శరీరం అవుతున్నారా వాళ్ళు ఇద్దరు ఇప్పుడు సో తల్లి సింహాస్థానం విడిచిపెట్టి బయటకు వచ్చాడా మతపరిస్థితి విడిచిపెట్టి బయటకు వచ్చాడా ఇలా నాకు ఇప్పుడు తన హక్కు తిరిగి తను పొందుకుంటున్నాడు ఆయన హక్కు ఎవరంటే ఆయన భార్య బోయాజ్ హక్కు ఎవరు రూతు ఆమె కోసం వెళ్ళ జల్లించేశాడు నయోమిని విడిపించే ముందు ఆమెను విడిపించాడు కరెక్టేనా విడిపించేసి హక్కుగా ఆమె తన హక్కుగా తీసుకున్నాడు ఆయన భార్యగా ఇప్పుడు కూడా హక్కుగా ఆయన తీసుకుంటున్నాడు తన భార్యగా నువ్వు ఆయన భార్యవు ఆయనకు నీ పైన హక్కున్నది స్త్రీకి తన దేహం పైన తనకు హక్కు లేదు తన పురుషుడికి తప్ప ఇప్పుడు నీ దేయం పైన నీకు హక్కు లేదు నీ పురుషునికి తప్ప ఎవరైనా క్రీస్తై ఉన్నాడు బ్రదర్ ఇవన్నీ చక్కగా క్లారిటీగా మన ప్రవక్త వర్తమానాల్లో బోధించేశాడు హోల్ పిక్చర్ ఇదంతా కానీ ముందు మనము మధ్యాకాశంలో ప్రత్యక్షం కావాలంటే మేఘములో కొనిపోబడాలంటే ఓయ్ మేఘముల మీద కొనిపోబడాలంటే ముందు ఏం కావాలి రాకడ జరగాల ఇప్పుడు రాకడ జరగకుండా మధ్యాకాశంలో ప్రత్యక్షమే దానికోసం ఎదురు చూసేటోళ్ళ సంగతి ఏంది ఇప్పుడు రోమియో వచ్చాడంటే కూడా జూలియట్ని తీసుకుపోవడానికి రోమియో వచ్చాడు జూలియట్ ఇంటికి వచ్చాడు చికాగో అబ్బాయి వాళ్ళ ఇంటికి వచ్చాడు ఎవరింటికి తను ఎవరికైతే వాగ్దానం చేశాడో నేను వస్తానని చెప్పి అదిగో ఆ పని మనిషి ఉంది ఆ అమ్మాయి ఆ క్యారెక్టర్ కలిగిన అమ్మాయి అదిగో ఆ అమ్మాయి దగ్గరకు వచ్చాడు తీసుకుపోవడానికి నేను మద్దతారులో ఉన్నా రానలేదు నేను మద్దతారులో ఉన్నా నువ్వే రానలేదు వచ్చాడు తీసుకుపోవడానికి రథము పైన వచ్చాడు చార్య పైన గుర్రముల రథం పైన తీసుకుపోవడానికి గుర్రము స్వారీ గుర్రము స్వారీ వచ్చాడు తీసుకుపోవడానికి గుర్రమున పైన అవునా కాదా అర్థమైందని చెప్పింది ప్రత్యక్షుడు పట్టుకుంటాడు నేను ఏం మాట్లాడుతున్నాను గుర్రము పైన వచ్చాడు తీసుకుపోవడానికి అలా లూయ స్వారీ చేసుకుంటూ వచ్చాడు తీసుకుపోవడానికి రోమియో దగ్గర రోమియో వచ్చాడు జూలియర్ దగ్గరికి అందరూ నిద్రిస్తున్నారు కానీ జూలియర్ మాత్రం తెలుసు వస్తాడని ఆయన వస్తాడని కాబట్టి వస్తాడని తెలుసు వచ్చాడు హలలుయ తీసుకెళ్ళి వెళ్ళిపోయాడు అక్కడ ఇప్పుడు కూడా వచ్చాడు ఇక తీసుకొని వెళ్ళబోతున్నాడు ఇక ఆయన ఆయన ఎలా ప్రత్యక్షమై ఉన్నాడో మనము అలానే మహిమలో ప్రత్యక్షం కాబోతా ఉన్నాము ఇకరింగ్ ఆయన ప్రత్యక్షత ఇదో ఆయన రాకడ అదో ఆయన ప్రత్యక్షత ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనం కూడా మహిమలో ఆయనతో పాటు ప్రత్యక్షమవుతాం అది ఇంకా జరగలే జరగబోతుంది ఎవరికి జరుగుతుంది అది వధువు అంటే వధువు కాదు రాకడ జరిగిన వారికి ఎవరైతే రాకడలో ఉన్నారో రెండవ రాకడలో ఆత్మ థియోఫనీ రక్త మాంసములు రెండవ రాకడ ఆత్మ ఆత్మ నుండి థియోఫనీ థియోఫని నుండి ఇప్పుడు రక్త మాంసం ఎవరిలో అయితే జరుగుతున్నదో వాళ్ళు ప్రత్యక్షంగాబోతున్నారు ఇంతకంటే ఎక్కువ చెప్పినా మీ మైండ్లో పనిచేయవు సాయంత్రం చూద్దాం బైబిల్ నేను నమ్ముతున్నాను మీకు అర్థమైందని అర్థం కాకపోతే మళ్ళీ కూర్చోనండి ప్రార్థనాపూర్వకంగా వినండి ప్రవక్త వర్తమానాలు ఉన్నాయి ప్రవక్తనే చెప్పాడు ఆయన ఎలా వచ్చాడు మొదటి రాకుల్లో ఆయన ఎలా వచ్చాడు రెండవ రాకుల్లో కూడా అలానే వస్తాడు అన్నాడు బైబిల్లో కూడా అదే ప్రవచనం ఎలా వచ్చాడో ఆ విధంగానే అలానే ఎలా వెళ్ళాడో ఆ విధంగానే వస్తాడు ఆయన వచ్చిన విధానం ఆయన వెళ్ళిన విధానం మొదటి రాకల మళ్ళీ ఇప్పుడు ఆయన వచ్చే విధానం ఆయన వెళ్ళే విధానం మీకు అర్థమైందా ఆయన మొదటి రాకలో ఆయన వచ్చిన విధానం ఆయన వెళ్ళిన విధానం ఇప్పుడు కూడా ఆయన వచ్చిన విధానము గాడ్ గివ్ గ్రేస్ దేవుడు మీ చూపును గాక ఎలా స్ప్రే ప్రార్థించుకుందాం ఈరోజు కొంచెం ఆలస్యం ఆలస్యమైంది ఏమనుకోకండి బట్ ఐ వాంట్ గివ్ సంథింగ్ ఎందుకంటే సమయం చూడగా ఆలస్యం అయిపోతుంది ఈ సమయం కాదు ఆ సమయం సో మనం ఎంత ఎక్కువగా వాక్యం వింటే ఎంత ఎక్కువగా ప్రార్థన చేస్తే అంత మంచిది ఎంత ఎక్కువగా సమాజంగా కూడుకుంటే అంత మంచిది ఎంత ఎక్కువగా వధువుగా సమ వధువుగా మనం సమకూడితే అంత మంచిది గడస్ ప్రే ప్రార్థించుకుందాం మహోన్నతుడా సర్వోన్నతుడా సర్వశక్తిమంతుడా నీకు వందనాలు తండ్రి థ్యాంక్ యూ ఫర్ యువర్ వర్డ్ నీ వాక్యమును బట్టి నీకు స్తోత్రాలు నీ రాకడా నువ్వు ప్రత్యక్షమవుతా ఈ రెండు మాకు అర్థమైంది రాకడ లేకుండా ప్రత్యక్షం అసాధ్యం రాకడ ఎలా మొదలైందో నువ్వు చెప్పావు ప్రభువా నీ ప్రవక్త ద్వారా స్పష్టంగా మర్మములను విప్పవుతాయి రాకడను కూర్చున్న మర్మము కూడా విప్పబడింది ఎందుకంటే ఆయన ఉన్నప్పుడే రెండవ రాకడ జరిగింది ఏడవ దూత ఉన్నప్పుడే రెండవ రాకడ జరిగినది ఏడవ దూత ఉన్నప్పుడే క్రీస్తుదికొచ్చున్నాడు ఎందుకంటే ఆయన చెప్పాడు ఇదిగో ఈ రాకడ సమయములో ఇదిగో ఏడవ దూత భూమి ఉన్నాడని మీరు గుర్తుంచుకోనండి ఏలియా భూమిపై ఉన్నప్పుడే ఎలా మెస్ అయ్యా వచ్చాడో అలాగనే ఇప్పుడు కూడా ఉండును అని చెప్పాడు ఆయన ప్రభువా ఖచ్చితంగా మేము అవన్నీ గుర్తిస్తున్నాం ఈ రోజున నీ రాకడేమిటో మాకు అర్థమవుతున్నది నువ్వు ప్రత్యక్షం ఒకటి ఏంటిదో మాకు అర్థమవుతున్నది ఆ రాకడ ఎలా జరుగుతున్నదో మాకు అర్థమవుతున్నది ఆ ప్రాసెస్ ఆ విధానం ఆ ప్రక్రియ మాకు అర్థమవుతున్నది మరియు ప్రభు ఎత్తబడుట ప్రక్రియ కూడా మాకు అర్థమవుతా ఉన్నది నువ్వు ఎలా దిగొచ్చావంటే ఆర్భాటముతో ప్రధానదూత శబ్దముతో దేవుని బూరతో దిగొచ్చావని మరి ఆ ఆర్భాటం ఆర్బాటము జరిగినది ఇక ప్రధానదూత శబ్దము దేవుని బోరను మిగిలి ఉన్నది అది జరిగినప్పుడు అది ప్రత్యక్షపరచబడుటై ఉన్నది కాదు నువ్వు ప్రత్యక్షమవుతాయి ఉన్నది కాదు మేము కూడా మహిమలో ప్రత్యక్షం అవుతామని నీ లేఖనం చెప్తా ఉన్నది సమయం దగ్గరకు వచ్చేసింది దేవ రాకడలో ఉన్నవాడే ప్రత్యక్షమవుతాడు రాకడ జరిగిన వారికే ప్రత్యక్షతలో ఉంటారు నువ్వు ప్రత్యక్షమైనప్పుడు మహిమలో నీతో పాటు వాళ్ళు ప్రత్యక్షమవుతారు రాకడలో లేనివారు ప్రత్యక్షము కాలేరు వాళ్ళు ఎందుకంటే ఇదిగో పెళ్లి కుమారుడు అతను ఎదుర్కొన్నందుకు రండి అనే అర్ధరాత్రి వేళ కేక వినబడింది అని ప్రవక్త చెప్పాడు అదే ఏడో ముదురయ్యి ఉన్నది అదే ఉపమాన రీతిగా ఆయన బోధించాడు అన్నాడు ప్రవక్త నిజమే ప్రభువా థ్యాంక్ యూ చీజస్ మేము అదే చూస్తున్నాం మతేసువాతి అధ్యయంలో అదిగో ఆ పది మంది కన్యకులు ప్రభువా తండ్రి నీ రాకుడు కొడుకు ఎదురు చూస్తుండగా ఇదిగో పెని కుమారుడు అతను ఎదుర్కొన్నడుకు రండి అనే స్వరము వినబడినది అర్ధరాత్రి వేళలో అదే మా ప్రవక్త కేకై ఉన్నది మేము ఆయనతో ఇప్పుడు ఏకమయ్యాము కూడా ఇక త్వరలో మేము ప్రభువా శరీర మార్పు చెందుకొని మధ్యాకాశంలో ప్రత్యక్షం కాబోతున్నాం నువ్వు ప్రత్యక్షమైనప్పుడు మేము ప్రత్యక్షం కాబోతున్నాం సమయం దగ్గరకు వచ్చేసిందిగా తండ్రి నువ్వు సహాయం చేయి ఎవరికైనా విషయాలలో సందేహాలు ఉంటే నీ పరిశుద్ధాత్మనే వారికి లేఖనాలు తెరిచి ప్రవక్త వర్తమానమును తెరిచి వారికి అర్థమవునట్లుగా చేయనుగాక ఎవరు ఈగో ఫీలింగ్తో వెళ్లకుండా చేయి అహంకారము ప్రభువ తండ్రి ఉండకుండా కృప చూపించు గర్వము అహంకారముతో వాళ్ళు అందు అందులు కాకుండా నువ్వు సహాయం చేయదేవా గర్వాంధులుగా వాళ్ళు మారొద్దు దేవా వాళ్ళు సత్యమును అంగీకరించే మనసుని ఇవ్వాలి ఎత్తబడుటకు సిద్ధపడాల్సిన సమయం ఇది తప్పకుండా ప్రభువా నీ రాకడ వాళ్ళకు అర్థమవునట్లు సహాయం చేయమని నీకే సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను వర్దశవాళ్ళు దోడి మీద జీవించను కాక ఒక చిన్న విషయం ఒక్క నిమిషం ఒక నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒకటే ఒక నిమిషం